अध्यक्ष इट्लांटी दुखक बाधाक तीर्मा नेने प्रवेश बाधपड़ता इला सदर्भं वस्तु नरसिंह गारु व्यक्तिगत चाल दगर मित्र अध्यक्ष चाला संवत्सराल वार तो कल पेलंगा उद्यमा उधृत को टाइम चाला सदर्भाल पापन वो बाधपड़े अध्यक्ष मनसा पार्टी इन्नो संवत्सराल पार्टी कट्टुबड़ुन्नं माकूड मनसु बाधपड़ुतुन्नायनि चेप्पि कलिसि चेप्पेदि अध्यक्ष शासन सभलो गानि बयट गानि मात्लाडुतुन्नप्पुडु चेप्पेदि सरे मीरु पोराटं चेस्तुन्नारु कदा ओक बायिलिंग पाइंट लो एदो ओक स्टेज लो मेमु कूडा जायिन् अवुतामनि नेनु चेप्पेदि अध्यक्ष अट्ला अनेक मंदि कम्यूनिस्ट पार्टीलो उन्न मित्रुलु अध्यक्ष स्टेशन गन्पूर् संबंधिंचिन ओक पेद्द राजिरेड्डि गारनि चेप्पि फ्रीडम फैटर् अध्यक्ष संदर्भंलो दिल्ली वेल्ता उंटे एपी एक्स्प्रेस् लो नेन आ ट्रेन लो उन्नानु तेलुसुकोनि पापं आयन चाला बोगीलु दाटकोनि ना दग्गरिकि वच्ची ना चुट्टून्न मित्रुलंदरिनि पलकरिंचि नन्ను कूडा पलकरिंचि इंत अन्यायं जरुगुतुंदनि अनुकोलेदु बिड्ड विशाल ఆంధ్రలో ప్రజారాజ్యం వస్తది ఏదో ఒరుగుతది అని ఆశించినం గాని ఇట్లా మోసపోతామని అనుకోలేదు నాదర పాతై చాలా పత్రికల్ని అవన్నీ మీకు పంపిస్తా అనలైజ్ చేయండి మాట్లాడండి నువ్వు మొదలుపెట్టిన ఉద్యమాన్ని మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పేది అధ్యక్ష రాజిరెడ్డి గారిని నేను దండం పెట్టి పెద్ద ఆయన అని చెప్పి వయసులో ఉన్నాడు మీరు కూడా రావాలన్నా మీరంతా రావాలి కలిసి రాపద కాదని చెప్తే నడవండి మీరు నడవండి మేము ఉన్నాం మీ ఎనవే ఉండడే ఉన్నామని చెప్పేది అధ్యక్ష అట్లనే నరసింహయ్య గారు కూడా అనేక సందర్భాల్లో నర్సింహయ్య గారు గురువార అధ్యక్ష ఈ సందర్భంలో నేను తలుచుకోకుండా ఉండలేను నర్ర రాఘవరెడ్డి గారు అక్కడ ఊసన మాట్లాడుతుంటే అద్భుతమైనటువంటి సామెతలు అనే ప్రజల వ్యక్తి అధ్యక్ష రాఘవరెడ్డి గారి శిష్యుడే నోముల నర్సింహయ్య గారు రాజకీయాల్లో అతనికి అవకాశం ఇచ్చి తన సీటును తన శిష్యుని పెట్టి రాఘవరెడ్డి గారిని గెలిపించారు అధ్యక్ష అనేక సందర్భాల అధ్యక్ష జ్ఞాపకం చేసుకుంటే ఎస్ఎల్బీసీ కాలువకు సంబంధించి అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి సొరంగం వద్దు కాలువనే తవ్వాలని చెప్పి మేమందరం అభిప్రాయం అధ్యక్ష మాది కానీ మా మాటకు విలువ లేదు ఆ రోజు అఖిలపక్ష సమావేశానికి పిలిస్తే రాఘవరెడ్డి గారు పోయి ఒప్పుకొని వచ్చారు అధ్యక్ష ఆయన వెంట నరసింహయ్య గారు ఉండే ఆ సమావేశానికి పోయి వచ్చారు మేము కోమానికి వచ్చిన అందరం తెలంగాణ యువశాస్త్ర సభ్యులు ఆ రోజు ఉన్నారు అన్న రాగానే ఉండి పెట్టి ఒప్పుకునేవే నాకు అర్థం కాదు ఏమో ఏం చేయాలి ఐటీ పాముల కాలు దాటుతుందట కాలువ అంటే మా మిత్రుడు జయశ్రీ గారు నేను పదే పదే చెప్తా ఉంటే ముచ్చడు ఐటీ పాముల కాలు దాటుతుందట ఇక ఆ మూసి ప్రాజెక్టు నీళ్ళు ఎత్తాయంటే ఒప్పుకున్నా బతికుండగా చూస్తా అని ఇదంతా ఎందుకు మరి రాగానే మన తెలంగాణ కోసం పోరాడదాం పారాది అంటే ఇక కానీ తారు బిడ్డ ఇప్పుడు ఈ విధమైనటువంటి భావన అట్లాంటి భావన కలిగినటువంటి వ్యక్తి నరసింహయ్య గారు అధ్యక్షుడు చాలా బాధపడేది చాలా సందర్భాలు సభలో చర్చ వచ్చినప్పుడు మంచి చెడ్డ జరిగినప్పుడు ఆయన ఆయనకి ఎటువంటి బీమారి కూడా లేకుండా అధ్యక్ష దురదృష్టవశాత్తు వయసులో కూడా నాకంటే కొంచెం చిన్నే ఒక సంవత్సరం బహుశా నాకంటే చిన్నవాడని అనుకుంటున్నా హఠాత్తుగా రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను అంత్యక్రియలు కానీ పోతే వాళ్ళు అదే చెప్తా ఉన్నారు ఏం జబ్బు లేదు ఏం లేదు ఆయన కరోనా వచ్చి పోయింది అధ్యక్ష బాగా ఉండిరి ఉదయం ఇట్లాంటి దుర్వార్త వచ్చింది చాలా బాధపడ్డాము ఈ తీర్మానం నేను ప్రవేశపెట్టడం నా దురదృష్టంగా భావిస్తూ తప్పదు కాబట్టి ఈ విధి బలీయమైంది కాబట్టి ఈ సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నా అధ్యక్ష ఉద్యమశీలి ప్రజానాయకుడు స్వర్గీయ శ్రీ నోముల నరసింహయ్య గారు సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపించిన వ్యక్తి పోరాటాల పొడిగడ్డ నలగొండ చైతన్యాన్ని పునికిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే వారి జీవితాన్ని అంకితం చేశారు విద్యార్థిగా న్యాయవాదిగా కమ్యూనిస్ట్ నాయకుడిగా శాసన సభ్యునిగా శ్రీ నోముల నిరంతరం ప్రజాసేవలో గడిపారు 1956 జనవరి 9న నల్లగొండ జిల్లా నకరేకల్ మండలం పాలెం గ్రామంలో పేద యాదవ కుటుంబంలో జన్మించిన శ్రీ నోముల నరసింహయ్య గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎల్ఎల్బి పూర్తి చేశారు విద్యార్థి దశ నుండే ఉద్యమాలకు నాయకత్వం వహించారు న్యాయవాదిగా పనిచేస్తున్న తరుణంలో కూడా ఆయన పేద ప్రజల పక్షం వహించి ప్రజా న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు కమ్యూనిస్ట్ దృక్పథం కలిగిన నరసింహయ్య గారు సమాజంలో దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్మించారు తన ఆశయాలకు అనుగుణంగా సిపిఎం పార్టీలో చేరారు నకరేకల్
మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం శాసనసభ పక్ష నాయకుడిగా ఎదిగేదాకా సాగింది. శాసనసభలో తెలంగాణ నుడికారం ఉట్టిపడే విధంగా సామెతలు చెరోక్తులతో కూడిన నోముల నర్సయ్య గారి ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్షించేవి. ప్రతిపక్ష నేతగా శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలో హుందాతనాన్ని ఎలా ప్రదర్శించాలో ప్రజల సమస్యలను ప్రభావపూర్వకంగా సభలో ఎలా ప్రస్తావించాలో నేటి తరం నాయకులు నోముల నరసింహయ్య గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అధ్యక్ష ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల సాగునీటి హక్కుల కోసం నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతుల ప్రయోజనాల కోసం స్వర్గీయ నరసింహయ్య గారు నిరంతరం పోరాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నకరేకల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికై ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. సిపిఎం పార్టీకి విశేష సేవలందించిన శ్రీ నోముల నరసింహయ్య గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరితో విభేదించి ఆ పార్టీ నుంచి వైదొలిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయనే విశ్వాసంతో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో టిఆర్ఎస్ తరఫున నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు కృషి చేశారు. పేద యాదవ కుటుంబంలో జన్మించిన నోముల నరసింహయ్య గారు బడుగు వర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమం కోసం నిరంతరం తపించారు. 64 ఏళ్ల వయస్సులో గత డిసెంబర్లో గుండెపోటుతో ఆయన ఆకస్మికంగా మరణించడం తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ప్రజా పోరాటాలను అభిమానించే వారందరికీ ఆయన మరణం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వ్యక్తిగతంగా నాకెంతో సన్నిహితులైన నోముల నరసింహయ్య గారు తెలంగాణ అభివృద్ధి కోసం తన ఆలోచనల్ని నాతో నిరంతరం పంచుకునేవారు. వారి ఆత్మీయతను విలువల పట్ల నిబద్ధతను నేను ఎప్పటికీ మరవలేను. నిజమైన ప్రజానాయకుడిగా నోముల నరసింహయ్య గారు తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఈ సభ తీర్మానిస్తున్నది. అధ్యక్షుడు.